పక్కన పేరు నా పేరు రెహనా సార్ అలియాస్ మాధవి సార్ అసలు నువ్వు ఎప్పుడు జరవమ్మా అంగనవాడి ఆయాగన నవంబర్ 9 నాకు కాల్ వచ్చింది సార్ ఇలాగా మీకు జాబ్ వచ్చింది అనని ఫోన్ చేశారు సార్ అంగనవాడి డిపార్ట్మెంట్ నుంచి నేను ఎల్లని సార్ నాకు ఆర్డర్ కాఫీలు ఇచ్చారు మేడం గారు జాయిన్ అయ్యాను ఎక్కడ జాయిన్ అయ్యారు అంబేద్కర్ నగర్ 2 సార్ ఆ ఎన్ని రోజులు అక్కడ మీరు ఉన్నారు 2 మంత్స్ ఉన్నాను సార్ జనవరి 29 మా సూపర్వైజర్ గారు ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి పలానా బంగ్లాకి కలెక్టర్ బంగ్లాకి జేసీ గారి బంగ్లాకి వెళ్ళాలని చెప్పారు సార్ జేసీ గారు అంటే ఎవరు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోవాలి అని చెప్పారు సార్ వెళ్ళాను సార్ వెళ్ళాక అక్కడ ఇలాగా పంచేపిస్తారని మేము అనుకోలేదు సార్ సరే పోనీ పెద్దవారు చేయాలి తప్పదు అనిని నేను వేరే బ్రహ్మానందపురం అమ్మాయి ఇద్దరు వెళ్ళాం సార్ తను నేను చేయలేను చిన్న పిల్లలు ఉన్నారు నాకు నాకు టైం సెట్ కాదు అని వచ్చేసింది సార్ సరే ఇద్దరు వెళ్ళాం కదా మా సూపర్వైజర్ చెప్పిన మాట ప్రకారం నేను గౌరవించాలని నేను ఆగిపోయాను సార్ ఆలోచించుకొని తను వచ్చేసింది సార్ అక్కడికి వెళ్ళాక మాకు ఇలాగా ఇళ్లలో పని చేపించి ఇలాగా ఆమె కాళ్ళు చేతులు ఒత్తిస్తారని మాకు తెలుసు సార్ మా సూపర్వైజర్ ఒకటే మాట చెప్పింది సార్ కలెక్టర్ బంగ్లాకి వెళ్ళమ్మా తెలుసుద్ది అన్నారు సార్ తనకు తెలీదు తనకు ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏం చేపిస్తున్నారో కూడా తెలీదు కానీ నేను చెప్పాను ఒక రోజు మేడం ఇలాగా ఇంట్లో వంటకి వాటి చేపిస్తున్నారు మేడం అని అన్నాను సరే చేయి నీకు ఇష్టమైతే చెయ్యమ్మా లేకపోతే చెప్పేసి వచ్చేసేయ్ అని అన్నారు సార్ ఎన్ని రోజులు మీరు పని చేశారమ్మా నేను 25 డేస్ చేశాను సార్ ఉదయాన్నే సార్ తను ఏ టైం ఫోన్ చేస్తే ఆ టైం వెళ్ళిపోవాలి సార్ 6 గాని 5:30 గాని ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోవాలి సార్ కనీసం తిన్నావా లేదా అని కూడా అడగరు సార్ వాళ్ళు వాళ్ళకి చేయటమే వాళ్ళకి ముఖ్యం సార్ ఉదయం భోజనం మధ్యాహ్నం ఏం లేదు సార్ ఏం పెట్టరు సార్ వాళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 10 దాకా అక్కడే పని చేస్తారు 10:30 దాకా చేయాలి సార్ 10:30 దాకా చేయాలి సార్ అసలు ఈ సీసీ శ్రీకాంత్ ఎవరైతే జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సీసీ శ్రీకాంత్ ఇప్పుడు మీ దగ్గర ప్రధానంగా మీరు అభియోగించేది 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగానికి అసలు మీరు ఉద్యోగానికి డబ్బులు ఇవ్వలేదని ఎలా తెలుసు వాళ్ళకి అడిగారు సార్ తన మిసెస్ జాయింట్ కలెక్టర్ భార్య శ్రీలక్ష్మి గారు అడిగారు సార్ నన్ను ఈ జాబ్ ఎలా వచ్చింది అని అడిగారు సార్ మేడం నేను ఆన్లైన్ లో అప్లై చేసుకున్నాను నాకు జాబ్ వచ్చింది అని నేను ఇలాగే చెప్పాను సార్ ఎలాగా ఇంటర్వ్యూకి వెళ్ళావా అన్నారు సార్ వెళ్ళాను మేడం అంటే అందరూ లక్షలు కట్టొచ్చారు కదా నీకు ఎలాగ ఊరికి వచ్చింది నీకు ఏ సపోర్ట్ లేకపోతే ఎట్టొస్తుంది అని అడిగింది సార్ ఆ మాటకి మేడం లేదు మా ఏరియా ఇన్ఛార్జీలు నా బాధ చూసి ఆడపిల్లలని నాకు ఇప్పించారు మేడం అని నేను చెప్పుకున్నాను సార్ చెప్పుకొని సరే ఏం ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయా అని అడిగింది సార్ లేదు మేడం గోల్డ్ ఒకరు పెట్టి వైఎస్ నగర్లో ఇల్లు కొనుక్కున్నాను మేడం ఇలాగా ఇంటి పని కోసం నేను అప్పులయ్యి ఇల్లు అమ్మదలుచుకున్నాను మేడం అని చెప్పాను సార్ అన్ని వివరాలు చెప్పాను సరే మనతో మేడం బాగుంది కదా క్లోజ్గానే అని చెప్పాను సార్ చెప్పిన తర్వాత వాడు 3వ రోజు నుంచి నన్ను టార్చర్ పెట్టడం బాగా ఇబ్బంది పెట్టాడు సార్ నన్ను స్పాట్ లో 22 గాని నేను ఈకున్నా ఉంటే ఎవరు ఒకరు ప్రాణాలు తీసేవాడు తీపిచ్చేవాడు సార్ తను డబ్బులు మొత్తం 3.5 లక్షలు డిమాండ్ చేశారు సార్ అందులో 2 లక్షలు నేను ఫిబ్రవరి 22 ఇల్లు అమ్మి 2 లక్షలు ఎత్తుకొని ఇచ్చాను సార్ నాకు వైఎస్ నగర్ లో సార్ ఉండేది ఇల్లు నేను డైకాస్ రోడ్ సయ్యద్ అహ్మద్ అని వాళ్ళకి అమ్మాను సార్ 4,30,000 స్పాట్ లో అమ్మాను సార్ 6 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటే సార్ తను డబ్బు కోసం లంచం కోసం నన్ను ఇది చేసేసే సార్ లొంగతావా లొంగమని ఒక ఆడ మనిషిని ఎలాగంటే అలా మాట్లాడి చూస్తూ ఎలాగంటాడు సార్ 2 లక్షలు శ్రీకాంత్ సార్ మా హస్బెండ్ అడిగారు సార్ ఎందుకు నువ్వు ఒక్కసారిగా ఇల్లు అమ్ముతున్నావు ఏమి కష్టం వచ్చింది నీకు అని అడిగారు సార్ నన్ను నాకు అవసరం నాకు కావాలి అని నేను ఆ రోజు ఎంత కష్టం నరక యాతన అనిపించి మా ఫ్రెండ్ నస్తానన్న దగ్గరికి వెళ్తే ఏం షాక్ ఏం రేహనా ఏం అలాగైపోతున్నావు అని అడిగాడు సార్ నాకు తెలియదు అన్న నాకు అర్జెంట్ డబ్బులు కావాలని ఆ రోజు 22వ తారీఖు నరకం అనుభవించి ఎత్తుకొని పోయి కట్టాను సార్ అప్పటికి అడిగాను సార్ నేను శ్రీకాంత్ కి ఇస్తే తను వాళ్ళ భార్యకి ఇచ్చాడు సార్ వాళ్ళ ఇంటి దగ్గరే సార్ మొత్తం జరిగింది వాళ్ళ ఇంట్లోకి సార్ సెల్లు ఎత్తుకొని పోకూడదు కాగితాలు పేపర్లు ఏమి ఎత్తుకొని పోకూడదు సార్ వాళ్ళకి కట్లుగానైతే కట్లు ఎత్తుకొని పోవచ్చు కట్లకి అలౌడ్ ఉంటది 22 ఫిబ్రవరి 22 ఇచ్చాను సార్ మీ మీద దొంగతనం కేసు ఎప్పుడు పెట్టారమ్మా సండే
ఫిబ్రవరి 28 పెట్టారు సార్ అది కూడా మనకు తెలుసు సార్ నన్ను పోలే పోలీ మా ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్ళాక ఫిబ్రవరి 28 తేదీ వాళ్ళ మీద కేసు పెట్టారు ఆ రోజే సార్ వచ్చింది ఆ రోజే సార్ మార్నింగ్ 10 కి వచ్చారు సార్ మా ఇంటికి అంటే సార్ పోలీసులు రాలేదు సార్ అది కూడా తనే చేపించింది సార్ తన డ్రైవర్ వికాస్ ని మా ఏరియాకి పంపించి ఎంక్వైరీ చేపిస్తుంది సార్ ఈ ఇల్లు ఎక్కడని ఎంక్వైరీ చేపిస్తుంది సార్ తను మా రోడ్ లో నించొని ఉంటే ఏం వికాస్ అన్న ఇక్కడ నించొని ఉన్నావ అని అడిగాను సార్ ఆ ఏం లేదు నన్ను చూసి తను బండి పట్టుకొని రిపేర్ చేస్తున్నట్టు మాట్లాడాడు సార్ ఎందుకు వికాస్ అన్న ఇక్కడ ఉన్నావు రాటీ దాగిపోదు ఇంటి దగ్గరికి అన్నాను సార్ ఏది మీ ఇల్లు అని అడిగాడు సార్ నేను వచ్చిన 10 నిమిషాలకి నా వెనకనే పోలీస్ వాళ్ళు వచ్చేశారు సార్ పోలీస్ వాళ్ళు ఎవరు వచ్చారు మనీ పోలీస్ వాళ్ళు సతీష్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ కాదు ఎస్ఐల్ గారు సార్ వాళ్ళు వాళ్ళు మామూలుగానే మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారు సార్ ముగ్గురు వచ్చారు సార్ ఒక లేడీ ఇద్దరు డ్రైవర్ పోలీసు ముగ్గురు వచ్చారు సార్ 5th టౌన్ నుంచి వచ్చారండి సార్ మా పాప వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారని అంకుల్ అని అడిగారు సార్ అడిగితే లేదమ్మా ఇప్పుడే పంపిస్తామని సార్ వాళ్ళు నైట్ ఒక ఆడ మనిషిని 10 గంటల దాకా పెట్టుకొని లేనిపోని నిందలు ఎంత సేపటికి జేసిగా జేసి గారి ఇంట్లో 2 గంటలు మిమ్మల్ని 10 గంటలకు తీసుకెళ్లి రాత్రి 10 కొదిలారు సార్ వాళ్ళు మా హస్బెండ్ లేడీ ఇంట్లో కనీసం తనకైనా ఫోన్ చేసి ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇది సమస్య అని ఏమన్నా చెప్పారా ఏం చెప్పకుండా ఎట్లా విచారిస్తారు మమ్మల్ని అంటే ఎన్ని రోజులు పెట్టారు మమ్మల్ని 3 డేస్ సార్ 3 డేస్ మంగళవారం బుధవారం కూడా ఉదయం 6 అయిందంటే పోలీసులు ఫోన్ చేసేవాళ్ళు ఇవాళ ఎంత చేయలేకపోతున్నారు ఇవాళ నిన్న మేము కంప్లైంట్ ఇచ్చాం కదా ఇద్దమ్మా మిమ్మల్ని 4 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్ పెట్టి మిమ్మల్ని ఏం అడిగేవాళ్ళమ్మా మా చెప్పు ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటావా లేదా నువ్వు డబ్బులు తీసావని 1.5 లక్ష ఒప్పుకుంటావా లేదా జిలాని అని కానిస్టేబుల్ అయితే సార్ వసే లంజా నువ్వు ఒప్పుకోయే నీ అమ్మ దెంగ ఏమనుకుంటున్నావే నువ్వు నువ్వేగా 100% నువ్వేనే తీసింది పాదం పాలు లెక్క పెడదాం ఇద్దరు పద ఏం సార్ వాళ్ళకి లక్షలు లక్షలు జీతాలు ఇస్తా ఒక ఆడ మనిషి లంజలా తనకి నీ మీద కేసు పెట్టింది జాయింట్ కలెక్టర్ భార్య మీద పెట్టారా లేకపోతే సీసీ పెట్టాడమ్మా అసలు ఏమి అంత మనకి అడిగాం సార్ నన్ను తీసుకెళ్లారు సార్ సిఐ దగ్గరికి సతీష్ అనే అతను తీసుకెళ్లాడు తీసుకెళ్ళాక ఏంది ప్రాబ్లం అంటే సార్ జేసీ గారి ఇంట్లో డబ్బులు తీసింది సార్ అని చెప్పారు సార్ నేను అట్టే ఏం సార్ ఏంది అసలు నాకేం తెలియదు కదా ఏంది సరే నేను ఒక్కదాన్ని కాదు కదా నాతో పాటు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా తీసుకురావాలి కదా వాళ్ళు కూడా విచారించాలి కదా ఒక నా నుండి ఎట్ట చేస్తారు 5 ఉన్నారు సార్ 5 అంటే 10 మనిషి 5 ఐసిడి నుంచి 3 వెళ్ళాం సార్ 3 బయటకు వచ్చేసాము ముగ్గురు అంటే వాళ్ళు ఫస్ట్ నాకంటే ముందు ఇద్దరు బయటకు వచ్చేసారు సార్ ముందే తర్వాత నన్ను టార్గెట్ చేసేస్తారు వాళ్ళు టార్గెట్ చేసి ఆ వసంత అనే అమ్మాయి వాళ్ళకి బానిస అయిపోయి ఉంది తను బానిస అయిపోయి ఉంది వాళ్ళకి తను అక్కడ అందరు ఒకటే మాట సార్ ఏదైనా సరే మేడం మేడం అరే మనతో పాటి తను కూడా ఒక పనికి వచ్చిన మనిషే కదా మనం అందరం ఎలా ఉండాలి తను ఎలా ఉండాలి తన ఒక్కదాన్ని మనం ఎందుకు సపరేట్ చేస్తున్నామని మాట్లాడరు సార్ ఏ విషయం అంత బయటికి రాకుండా అందరూ ఒకటయ్యారు ఆ వసంతకి ఆ వసంత శ్రీకాంత్కి బానిస అయిపోయింది సార్ అలాగే నేను కాలేదని తను నన్నే టార్గెట్ చేసేసాడు మేము 1.5 లక్ష సార్ చెప్పుండేది సార్ మేము ప్రతిరోజు వెళ్తున్నాం సార్ చెప్పాను నేను వాళ్ళు అడిగారు మమ్మల్ని ఒకటే మాట అడిగారు సార్ పోలీసు వాళ్ళు నీకు ల్యాండ్లు ఉన్నాయంట నువ్వు ల్యాండ్లు అమ్మున్నావంట అని అడిగారు సార్ నేనే ఒకటే మాట చెప్పాను సార్ నా ఆధార్ కార్డు ఇస్తాను చెక్ చేసుకోండి నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తాను చెక్ చేసుకోండి ఎక్కడ ఏమున్నా సరే తీసేసుకోండి మీ డబ్బులు తీసానంటే తీసేసుకోండి అని నేను చెప్పాను సార్ అబద్ధం ఏ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్ నేను మాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్ పోలీసులు మాకు ఛాన్స్ ఇవ్వలేదు కనీసం ఏంది నీ తరపున ఏం జరుగుతుంది ఏందని కూడా వాళ్ళు అడగలేదు సార్ నిన్న అంత దూరం వచ్చాక మాది అన్న తర్వాత వాళ్ళు చేసిన వాళ్ళు పోలీసులు చేసిన పని సార్ రోజు సాయంత్రం ఒక సుధాకర్ సార్ అనే పోలీస్ సారు అడిగాడు సార్ పాపం తనని రోజు పిలిపిస్తున్నారు కదా ఏదో ఒకటి పరిష్కరించి పంపించండి ఆడపిల్ల ఉదయం వచ్చి కూర్చుంటుందంటే ఆ సతీష్ అని అతను చెప్తాడు సార్ నీకు తెలీదు
చేసింది నీకు తెలియదు కూర్చోబెట్టాలి 9:30 దాకా ఉండాల్సిందే అరే అంత కటడనే అట మాట్లాడుతున్నా అసలు ఏం అడగలేదు సార్ మమ్మల్ని మీహా మీరు వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలి చేయలేదు సార్ ఎఫ్ఐఆర్ చేయలేదు సరేలే భయపడి ఏమన్నా పంపిస్తారేమోలే భయపెట్టి సరే పెద్దాలతో కూడింది మనం అంత దూరం తీసుకోపోకూడదు అని మేము అనుకున్నాం సార్ కానీ వాళ్ళు ఇంకా ఇది చేసేసారు సార్ మమ్మల్ని 10:30 దాకా ఒక బాగలేదు వాడు షూస్ తో తన్ని తన్ని నాకు ఆఫీస్ రూమ్ ఉంది సార్ వాడికి సెపరేట్ గా అక్కడే ఆఫీస్ రూమ్ లో డోర్ వేసి తన్నేవాడు సార్ ఫిబ్రవరి 11 మా ఊర్లో ఎలక్షన్ సార్ ఎలక్షన్ కి వెళ్ళాను నేను ఎలక్షన్ కి వెళ్ళి ఒక 3 రోజులు లేట్ గా వచ్చాను వచ్చేసరికి వాడు సార్ ఎట్ట కొట్టడనంట పెట్టాడు సార్ వాడు నువ్వు ఎందుకు వెళ్తావు నీ అబ్బు సుమ్మ ఇది నీ అబ్బు కాడే ఉన్న పని చేస్తున్నావు నువ్వు సిసి శ్రీకాంత్ చెప్పడం ఏంటంటే ఆ 2 రోజులు మాత్రమే వచ్చింది పని లేదు సార్ 25 రోజులు సార్ నేను చేసింది అక్కడ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సంతకాలు అన్న పెట్టే వాళ్ళ తన సంత అసలు పెట్టి మీరు సార్ వాళ్ళు ఆహా లేదు ప్రతి రోజు వాళ్ళు కాల్ జేసీ బంగ్లా నుంచి నాకు ఫోన్ వచ్చింది ప్రతిదీ ఉంది చూడండి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా దయాకర్ అనే అతను వికాస్ అనే అతను సల్మాన్ రాజ్ అనే అతను నిన్న కూడా సల్మాన్ రాజ్ ఫోన్ చేసి ఏం మా డ్యూటీకి రావా అని అడుగుతున్నాడు నిన్న మా ఈవినింగ్ ఫోన్ చేశారు మాకు ఇక్కడ నేను సెలైన్ ఎక్కించుకుంటున్నాను సార్ వచ్చి ఏమ్మా డ్యూటీకి రావా అని అడిగాడు ఏమో ఎట్ట రావాలన్న అదిగోండి రికార్డింగ్ చేస్తున్నాను నేను వినండి ఏం బాగాలేదు సార్ ఒళ్ళు గుళ్ళ చేసేసారు సార్ ఏం బాగాలేదండి 5 రోజు తిండి తిని ఎన్ని రోజులు సార్ వాళ్ళ ఇంట్లో చేరిన హద్దు ఏమన్నా తిన్నుందా టయానికి తిన్నారా లేదని అడుగుతారా వాళ్ళు వాళ్ళకి ఏం సార్ పేదలు వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకి వాళ్ళు సుఖంగా ఉంటే చాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళు సుఖంగా ఉండాలి పక్కన వాళ్ళ అసలు దీని మెయిన్ క్యాండిడేట్ కలెక్టర్ భార్య ప్రభాకర్ రెడ్డి భార్య బయటికి రావాలి సార్ వాళ్ళ భార్య బయటికి రావాలి మెయిన్ నా దగ్గర తీసుకున్న తన సీసీని పెట్టించి నా దగ్గర తీసుకున్న 2 లక్షలు నాకు ఇవ్వాలి నువ్వు నేను అప్పుడు అడిగాను నేను వికాస్ మీద పెట్టాను సార్ డ్రైవర్ తన డ్రైవర్ వికాస్ సిసి శ్రీకాంత్ దయాకరు సల్మాన్ రాజు వీళ్ళ 4 మీద నేను పెట్టాను సార్ పెట్టాను సార్ జాయింట్ కలెక్టర్ భార్య శ్రీలక్ష్మి అంటే తన పేరు పెట్టలేదు నేను కానీ రాసిచ్చాను జాయింట్ కలెక్టర్ భార్య రావాలి సార్ బయటికి నేను మటుకు వాళ్ళ ఇంటి ముందే పోయి ధర్నా చేసుకుంటాను సార్ నేను అసలు ఆగను నాకు తను చేసిన అన్యాయం అట్లాంటిది ఒక ఆడపిల్లని కూడా చూడలేదు సార్ తను 2 రోజులు పనికి వెళ్తే ఇంత రాజకీయాలు జరుగుతాయా ఇంత రాజకీయాలు జరుగుతాయా 2 రోజులకి నీకు ఇష్టం లేదు కదా సార్ నేను వెళ్ళాను సరే నీకు ఇష్టం లేదు అమ్మ మీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపో అని చెప్పు నువ్వు నన్ను నరకం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు నువ్వు ప్రధానంగా ఆరోపించేది నీ 2 లక్షలు నీ దగ్గర తీసుకొని వాళ్ళు ఎక్కడ భయపెడతారో నువ్వు ఎక్కడ బయట చెప్తావని ఈ రోజు నీ మీద దొంగతనం ఆ విషయం గురించి కూడా కాదు సార్ 1.5 లక్షలు నన్ను డిమాండ్ చేశారు మళ్ళీ ఏది 2 లక్షలు కాక 1.5 లక్షలు డిమాండ్ చేశారు ఆ 1.5 లక్షలు నేను ఇవ్వలేదని నా మీద తిరిగి రిటర్న్ కేసు పెట్టారు దొంగతనం కేసు కింద పెట్టారు మొత్తం నిన్ను ఎంత అడిగారు 3.5 లక్షల కోసం 3.5 లక్షలు ఎంత ఇచ్చావు 2 కట్టున్నాను కొరవు డబ్బులు నా అగ్రిమెంట్ పేపర్ లో కూడా ఉంది సిఐ చేతికి ఇచ్చున్నాను దాంట్లో ఏ డేట్ వస్తుందో ఆ డేట్ కూడా వాళ్ళకి తెలుసు ఆ డేట్ కోసం వాళ్ళు ముందుగానే నేను ఆ రోజుకి ఇస్తాను ఈయన మేము పనిలో నుంచి తీసేస్తున్నామని ముందుగానే డిమాండ్ చేశారు మమ్మల్ని నన్ను చేశారు డిమాండ్ నేనేం చేశా నేను ఒకటే మాట అడిగాను సార్ సార్ నేను సమస్యలో ఉన్నా ఆ సమస్యలు తీర్చుకోవాలి నా జోలికి రావద్దు సార్ మీ జోలికి నేను రాను సార్ అసలు ఈ జాబ్ కూడా నాకు వద్దు సార్ నేను టైలరింగ్ చేసుకుని బతుకుతాను సార్ అని బతిమలాడి ఎట్ట చేశాను సార్ కానీ తను ఒప్పుకోలేదు 1.5 లక్షలు నువ్వు సాటర్డే కడతావా కట్టవా అని కూర్చున్నారు సార్ సాటర్డే నేను పోయాను కదా సార్ దొంగతనం జరిగింది ఎప్పుడు గురువారం జరిగింది అంటున్నారు గురువారం వెళ్ళాను శుక్రవారం ఫుల్ డ్యూటీ చేశాను శనివారం వెళ్ళాను నువ్వు అస్సలు ఏమి చెప్పకుండా ఒక మనిషికి నువ్వు ఎలా తీసుకెళ్తావు
అసలు వాళ్ళు డబ్బులు బెడ్ రూమ్ లో పెట్టుంటారమ్మా మీరు బెడ్ రూమ్ లోకి వెళ్ళేవాళ్ళ బెడ్ రూమ్ ఎవ్వని రాని సార్ తను తన హస్బెండ్ రూమ్ లోకి ఎవ్వని రానిదు ఆమె చెప్పేది వాళ్ళ హస్బెండ్ రూమ్ లో పోయినే వాళ్ళ ఏ రూమ్ లో పోయినా కూడా ఆమె చెప్పలేదు సార్ ఏ రూమ్ లో పోయినా చెప్పలేదు ఆ ఎవ్వని పిలిచి అడగలేదు ఏది చేయలేదు అంటే ఇప్పుడు డబ్బులు వాళ్ళు పోయినే అని చెప్తున్నారు పోయినే అని చెప్తున్నారు అది కూడా తెలుసు సార్ మాకు అసలు పోలీసులు కూడా చెప్పలేదు ఆ అంటే ఎంతసేపుడికి డబ్బులు పోయినా డబ్బులు పోయినే డబ్బులు పోయినే డబుల్ బయనేనే చెప్తున్నారు గాని పక్క మనిషి బాధ ఏంది పక్క మనిషి ఎందుకు అలాగా అయిపోతుంది ఎన్ని రూములు ఉంటాయమ్మ రెండు ఒక రెండు బెడ్ రూములు ఉంటాయి సార్ హాల్ పెద్దది సార్ కిచెన్ లంచ్ రూమ్ సెపరేట్ అన్ని సెపరేట్ సార్ నువ్వు ఎక్కడ ఎక్కడ తిరిగేవాడు ఏం పని చేసేవాడు వాళ్ళ ఇంట్లో సార్ తను బట్టలు మడతేపిచ్చేది నేను నాకు ఈవినింగ్ డ్యూటీ చేసింది సార్ ఎప్పుడు సాటర్డే నా నేను 6 కి వెళ్ళాలి ఈవినింగ్ 6 కి వెళ్ళేదాన్ని తను టెన్నిస్ కి పోయి వచ్చేసరికి లాక్ చేసుకొని పోద్ది తను లాక్ చేసుకొని పోయి టెన్నిస్ కి పోయి వచ్చాక సార్ నన్ను నేను ఇంట్లోకి వెళ్ళేదాన్ని బట్టలన్నీ మడతేసేదాన్ని టీ పెట్టిమనేది టీ పెట్టిచ్చేదాన్ని ప్రతి పని చేసేదాన్ని ఒకవేళ ఒక పని ఒక మనిషి ఖాళీగా ఉందంటే తనకి ఆయిల్ పెట్టమంటది కాళ్ళు చేతులు వత్తాలి మసాజ్ చేయాలి ఆమెకి అన్ని చేసి ఉంటేనే పక్క మనిషి బాధ అరే నన్ను ఇంత చేస్తుంది తనకి ఎన్ని నొప్పులు ఉంటాయా నేను కూడా ఆలోచించలేదు పని మనిషి అంటే ఆమె సొంత పని కూడా ఆమె సొంత పని కూడా మనమే చేయాలన్నమాట ఆమె సొంత పని కూడా మనమే చేయాలి సార్ చేత చేపిచ్చేది మిగతా పని వాళ్ళు కూడా చేపించుకుంటది అదే విధంగా నాకు తెలుసు సార్ ఆ విషయం నేను చెప్పలేను నా విషయంలో మటుకు జరిగింది ఇదే తను ఎవరు చేస్తారో మనకు తెలియదు ఎవరు ఇది చేస్తారో బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు డబ్బులు ఎవరైనా కూడా కానీ మీరు బెడ్ రూమ్ లో పోరు నా ఎవరిని రాని సార్ తన హస్బెండ్ రూమ్ లోకి ఎవరిని రానిదు తన హస్బెండ్ రూమ్ లోకి ఎవరిని రానిదు పోలీసులు కూడా ఆ విషయం అడగల అడగలేదు అసలు ఏం అడగలేదు సార్ పోలీసులు ఎంతసేపు డబ్బులు పోయాయి అప్పటికి సండే మా మీద కేసు వేసింది కదా సార్ మండే మా హస్బెండ్ వచ్చాడు కదా నా హస్బెండ్ నా పిల్లలు అందరం పోయి సరే తప్పు అయిపోయింది క్షమించండి అని పోతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా డ్రైవర్ చేత సరే నువ్వు ఒప్పుకోమను ఒప్పుకొని నా ఏప్రిల్ 21కి సంతకం పెట్టిపోమ్మను కాగితం మీద బయటికి పోలీస్ స్టేషన్లో కేసు ఉండదు ఆ అమ్మాయి గురించి బయట ఎక్కడ మాట రాకుండా చేస్తావని చెప్పు అది అడిగేసరా అమ్మాయినని డ్రైవర్ చేత చెప్పంపిస్తుంది అప్పుడు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది కానీ ఎందుకు వచ్చారు తన హస్బెండ్ ఎందుకు వచ్చాడు తన హస్బెండ్ని పిలిచి మాట్లాడాలి అనని మాట రాలేదు తన నోటుకుండా వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఇంటి చుట్టూ మా బంగ్లా చుట్టూ తిరుగుతున్నారు మీరు పోలీసులేనా అని అడిగిందంట సార్ ఆ ఎస్ఐ మమ్మల్ని అంటాడు సార్ ఏమి ఒళ్ళెట్టుంది మీకు ఆ బంగ్లా చుట్టూ కానీ తిరిగాను అనుకో తీసుకొని వచ్చి బొక్కలో దింగుతాను అస్సలు ముందు అయ్యప్ప గుడి పోలీస్ స్టేషన్ లో అస్సలు ఏ మనిషితో ఎట్ట ఇది మాట్లాడాలి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ అసలుకి నిన్న మార్నింగ్ 11 పెట్టాము సార్ మేము మెసేజ్ వచ్చింది సార్ మాకు నాకు అంత నాలెడ్జ్ లేదు సార్ ఏదో మెసేజ్ వచ్చింది మాకు కానీ మాకు ఫోన్ రాలేదు మాకు సిఐ ఏమని చెప్పి పంపించాడు తను కావలికి వెళ్ళున్నాడమ్మా శ్రీకాంత్ వచ్చాక 5 గంటలకు వస్తాడంట మీకు కాల్ చేస్తాము మీరు రాండమ్మా అని అన్నారు కానీ మాకు ఫోన్ చేయలేదు ఇప్పటికి ఫోన్ రాలేదు మాకు కానీ మేము వాళ్ళ పక్క ఉన్న న్యాయాన్ని మమ్మల్ని ప్రతిరోజు 6 గంటలకి 6:30 కల్లా ఫోన్ చేసి సతీష్ అనే అబ్బాయి ఫోన్ చేసి పిలిపించేవాడు కదా ఈ రోజు వాళ్ళు ఎందుకు పిలిపించలేదు వాళ్ళదైతే రాజకీయం మేమైతే పేదలు పోయినా పాదలేదు మీకు మీకు జీతాలు ఇచ్చేది జగన్ అన్న అందుకోసమే ఏం కోరుకోవట్లేదు సార్ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి భార్య రావాలి నన్ను చిత్రహింసలతో చూస్తూ నన్ను వాడు తన్ని నా దగ్గర వాడు నా డబ్బులు 2 లక్షలు తీసుకొని నా ఇల్లు అమ్మిచ్చాడు సార్ వాడు అట్లాంటి వాడికి జాబ్ అవసరం లేదు శిక్ష పడాల్సిందే సార్ శ్రీకాంత్ కి మెయిన్ శ్రీకాంత్ కి కలెక్టర్ భార్యకి పడాల్సిందే సార్ కలెక్టర్ భార్య తన హోదా తను చూసుకో తన భర్తకు హోదా ఉంది తన భర్త కలెక్టర్ కలెక్టర్ అయితే నీ దగ్గర ఉంచుకో ప్రజల మీద ఎట్ట చూపిస్తావు నువ్వు ఒక హౌస్ వైఫే కదా ఇంట్లోనే ఉంటావు కదా నువ్వేం బిజీ చేస్తున్నావు నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు నేను బిజీగా ఉన్నాను అన్నావే నేను 25 రోజులు పనిచేశాను 25 రోజులు పనిచేసినప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉంటావు నాకు తెలీదా నువ్వేం చేస్తున్నావు నాకు తెలీదా 2 రోజుల్లో నాకు తెలుసుద్దా 25 రోజుల్లో నువ్వు ఏ టైం ఏం చేస్తున్నావు నేను ప్రతిదీ గమనించలేదా 2 రోజులు నేను ఎలా చెప్తావు 2 రోజులు నేను వచ్చాను అంటున్నావు అంటే సాటర్డే వచ్చానా సండే వచ్చాను ఆ 2 రోజులే నేను వచ్చింది ఫిబ్రవరి 13 నేను ఓట్ అయిన పోతే 14:15 ఎందుకు ఫోన్ చేశారు అయితే మీ ఆఫీస్ మీ అటెండర్లు నాకు ఫోను
ఎందుకు చేశారు ఫోన్ ఈ రోజు ఇప్పుడు నీకు పొదుపు సరిగా మహిళా సంఘాల నుంచి కూడా కాల్స్ వచ్చినట్టు ఉన్నాయి వచ్చాయి సార్ వాళ్ళందరూ ఏం చెప్పారమ్మా ఒకటే మాట చెప్తున్నారు సార్ ఇలాంటి అరాచకాన్ని నువ్వు అనుభవించి బయటికి వచ్చావు నువ్వు నీ నీ మాటల్లో నిజం ఉంది నువ్వు లేకపోతే అంత టార్చర్ అనుభవించాల్సిన అవసరం లేదు మనకు న్యాయం జరగాలి ఈ రోజు నీ జరిగింది రేపు నా ఇంట్లో జరగద్ది అనేనే అడుగుతున్నారు సార్ మహిళా సంఘాలని అందరూ ఫోన్లు చేస్తున్నారు మీ హోదాలు పెట్టుకొని మీరు మమ్మల్ని ఆడిస్తా ఉంటే మేము చూస్తా ఉండలేం సార్ అందరూ అందగా ఉన్నారు సార్ అందరూ ఉంటారు అందగా అందరూ రావాలి సార్ నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను తప్పు చేయలేదు నేను అప్పుడే చెప్పాను నేను అదే సార్ నేను లాస్ట్ గా ఏం కోరుకోదలుసుకోలేదు సార్ మనం ఓటేసి గెలిపించిన జగనన్న నాకు అండగా ఉండదలుచుకుంటున్నాడో లేదంటే ఏ న్యాయం చేయాలనుకుంటున్నాడో కలెక్టర్ జగన్ సార్ నాకు సహాయం చేయదలుచుకుంటే నాకు జరిగిన ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని ఈ రోజు జగనన్న చెప్పిన ప్రతి ఆడబిడ్డకి ఏమి జరిగినా నేను ఉన్నాను అండగా అని చెప్పారు కదా సార్ ఆ మాట ప్రకారమే జగనన్న నన్ను నా గురించి ఆలోచించి జగనన్న ఈ సమస్యని జగనన్న కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నన్ను కాపాడాలి సార్ నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చెప్పతే నేను విజయవాడకైనా పోయి అక్కడే కూర్చుంటా సార్ నేను ఇంకేం చేయలేను జగనన్న ఆదేశించాలి ఫస్ట్ నా పాయింట్